ఏమన్నా ఓట్లు అడుగుతున్నామా, మేము ఏమన్నా పైసలు వంచుతున్నామా? ఒక్కసారి ఆలోచన చేస్తలేవేంది, ప్రాణాలు పోతుంటే అప్పుడేమో నీకు ఇది ఇస్తా అది ఇస్తా అన్ని చేస్తా, మిమ్మల్ని ఆడవాళ్ళను పైకి ఎక్కిస్తా అది ఇదని మాట్లాడినావు, ఇప్పుడు ఇంట్లో కూర్చున్నావు. నీ మంత్రి మంత్రిని అడుగు, ఇప్పుడు మన ఎమ్మెల్యే సార్ని అడుగుతున్నా నేను, ఈ వాడకు నీళ్ళు రాకుండా కత్తావు, ఆర్టీసీ వాళ్ళము 39 రోజులు చాలా ఆగమై సత్తున్నావు, ఒక్కసారి నత్తున్నావు అనయ్య, నీ ఇంట్లో నువ్వు ఉంటావు, ఆ ఇంట్లో ఆయన ఉంటాడు, ఇదే నానయ్య అడ పెద్ద రా సంగతి, నీది సంగతి ఇదే నానయ్య, అదే నీ చెల్లెను నీ బిడ్డను ఎవరైనా అయితే నువ్వు ఊకుంటావు అనయ్య, ఎమ్మెల్యే నువ్వు రావా, ఆ ఎమ్మెల్యే భార్య గారు తల్లి మీరన్నా వచ్చి మాకు సపోర్ట్ ఉండాలా తల్లి, మేము కూడా ఆడబిడ్డలమే, మా బాధ బాగుంది, మేమేమో మేము నగలు నక్కేసులు అడుగుతలేము, మాకు తిండి కూడా సరిపోతుంది, బుచ్చగల సంఘం కూడా మాకు సానుభూతి కలుగుతుంది, బుచ్చవుల బుచ్చం బుచ్చం వేస్తాడు, అంతకన్నా హీన మానయ్య నువ్వు ఎందుకయ్యావు, నీకు అర్థమైతే లేదా అనయ్య, విలీనం విలీనం అంటే కాదంటావు కాదంటే అదేదో విషయం చెప్పి ఓ తండ్రి లెక్క దగ్గర తీసి పోటీ బిడ్డలు ఇట్లా మనం బయటపడద్దు అని చెప్తలేవు ఎందుకయ్యా, నీ చుట్టూ వాళ్ళంతా దొంగలే, నువ్వు దొంగ వేస్తున్నావు, మమ్మల్ని దొంగల చేస్తావు లంగల చేస్తావు, నీ చుట్టూ ఉన్న దొంగతనాలని బంద్ చేయాలి, మధ్య మధ్యన కరలు పడి ఇప్పుడు పిఆర్సీ అంటావు, ఎండలు లేని పిఆర్సీ ఇప్పుడు ఎందుకు కల్పిస్తున్నావయ్యా, అందరినీ మా దిక్కు ఉండకుండా షాట్ల తౌడు వచ్చి కుక్కలను గొంగ పెట్టినట్టు దగ్గర గుద్దుకుంటున్నావు, ఇదేనా నీ పద్ధతి, కరెక్ట్ మనిషి అయితే నీతి నిజాయితీ ఉన్నాయితే కరెక్ట్, తల్లిదండ్రులకు కరెక్ట్ జన్మ ఎత్తున అయితే మమ్మల్ని కూడా ఆలోచించు, మేము కూడా కరెక్ట్ పని చేసుకొని మానవత్వంతో అబద్ధాలు ఆడని ఆర్టీసీ వాళ్ళం, మేము మేము అబద్ధాలు ఆడం అసలే, ఆర్టీసీ అంటేనే అబద్ధం ఆడని ఆర్టీసీ వాళ్ళం కార్మికం, మేము మా చెమట మా చెమట చెమటతో పనిచేస్తాం, మేము ఆ రాజకీయ సంఘం కాదు, రంగులు మార్చే సంఘం కాదు, మేము శిష్యులు పెట్టే సంఘం కాదు, నీతి లేని సంఘం కాదు, మరి కొట్లాడి కష్టపడి చెమట ఒడిచి కష్టం చేసి మేము బాధపడుతున్నాము, కష్టం చేసి ప్రయాణికులను చల్లగా ఇంటి నుంచి ఎన్ని మాకు బాధలు ఉన్నా గమ్యస్థానం చేరుస్తున్నాము, మీకు ఒక్కసారి ఆలోచన వస్తలేదా, మా సామాన్య ప్రయాణికునికి విద్య వైద్యం ఎట్లనో రవాణా కూడా అది అవసరము, నువ్వు చిన్న చిన్న ఏంటివో చాక్లెట్ల లెక్క అచ్చిరాని పథకాలు పెట్టి ఫెయిల్ అవుతావు, నీ పథకాలకి ఎందుకు ముప్పు పెడతాది, పథకాలు గీతకాలని పక్కకు పెట్టి ఆర్టీసీ వాళ్ళకి ఫస్ట్ బయటకు వెళ్ళాం, ఫస్ట్ ఆర్టీసీ వాళ్ళకి గుర్తు వాస్టీ ఆర్టీసీ వాళ్ళను మమ్మల్ని డ్యూటీలు చేసుకుంటాడు చేయి, న్యాయం చేకూర్చు, మేము డ్యూటీలు చేయాలి, మా పిల్లలు మేము అందరం ఆగమవుతున్నాము, పైసలు లేవు గోళీలు లేవు సస్తున్నాము, మా చెంతలు విలువ నీకెందుకయ్యా, నువ్వు ధైర్యం ఉన్నోళ్ళవే, నీ కాలు పట్టుకుంటే వేస్తావు అనయ్య, నువ్వు మంచివాడివి అయితే రావాలి చర్చలకు విలువాలి, పోటీ బిడ్డ మీ పని మీరు చేసుకుంటు, ఒక పెద్ద ఆయన మాట పిలిచాలి సార్ అంటే అబద్ధం ఆడడు, ఒక మాట ఇచ్చిందని మేము ప్రేమతో రావాలి కానీ ఇవే కొట్లాడలేయా, ఇది ఏమన్నా రజాకర్ల సందు రాని కలిసి అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు చక్కగా రావాలి చెప్తున్నా బిడ్డ, నీ ప్రాణాలకైన మేము సిద్ధము, ప్రాణాలు వేనా కానీ ఏళ్ళు కలిసినా కానీ మేము ఇదే సమ్మె ఇట్లే చేద్దాము, మా ప్రాణాలు సంవత్సరాలు సంవత్సరాలు నిలిచిపోయిన వెంటనే ఆడ ఎట్లా రామ మందిరం ఎట్లయిందో ఇదే కోట అట్లయితుంది, నువ్వు ఇటు కోట అటు కోట అంటే భయపడ్డా అనుకుంటావా, ఒక నువ్వు రాజు అంటే కాలిపోయిన ఇంకోలకు రక్షణ ఇవ్వాలి, నువ్వు రాజు ఎట్లయ్యా, ఆ ఫామ్ హౌస్ లో పట్టవు చల్లగా ఇల్లు వేసుకుంటావు కమ్మగా ఇంట్లో పంటాను, మా పరిస్థితి ఏంటే ఏమల్లే మంచిగా ఇల్లు కట్టుకున్నాడు ముద్దు గంటలు ఉంటాడు, మా సంగతి ఏంటయ్యా ఒక్కసారి నత్తున్నావు అనయ్య, నువ్వు ఇంత మంచి అద్దాలు ఇల్లు కట్టుకున్నావు మాకున్నది అనయ్య, మా పరిస్థితి ఏంటయ్యా, రావు బయటకు రా ఎమ్మెల్యే గారు బయటకు రా తల్లి, నువ్వు చెప్పు నువ్వు బయటకు రా మేడం బయటకు రా బయటకు రా.